వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ నమస్కారం నమస్కారం సార్ ఎలా ఉన్నారు ఫస్ట్ క్లాస్ చాలా రోజుల తర్వాత చాలా రోజులుగా సంవత్సరాల తర్వాత కలుసుకుంటా అవునండి 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 మీరు ఎప్పుడు కలిసినా నాకు ఒక సాంప్రదాయాన్ని కలిసినట్టు ఎందుకంటే ఆంధ్రజ్యోతి నాకు సంబంధించి నా జీవితానికి సంబంధించి ఆ రోజు జ్ఞాపకం చేసే ఒక సంస్థ ఇరవై నాలుగు సంవత్సరాల పాటు రాశారు జీవనకాలం అంబీదాల్లో కాలం తర్వాత నుంచి అలాగే రాస్తూనే ఉన్నాను ఈ రుచి నాకు మప్పింది ఆ పత్రిక నేను చాలా బిజీగా ఉన్న రోజుల్లో పురాణ సుబ్రహ్మణ్య శర్మ నన్ను రాయమంటే నేను అప్పుడు సినిమా నటుడు అప్పుడే కొత్తగా అయ్యాను ఈ గొడవల్లో నేను కాలం ఎక్కడ రాయగలను అండి కష్టం నాకన్నా నేను మీరు రాసినప్పుడే వేస్తాను రాయండి అన్నాడు ఆయన నేను రాయలే నండూరు రాహమన్ రావు గారు ఈయన ఓసారి లాలూచి పడి మీరు రాయండి మారుతిరా అన్నాడు నేను ఎప్పుడు రాసినా ఆరో నిస్తే ఏడో రోజు నాకు ఉత్తరం రాసేవాడు చాలా బాగున్నాను పెట్టుకునేవాడు రామ్మోహన్ రావు గారు నేను మొదలెట్టి 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 పదేళ్ళు అయిన తర్వాత నాకు ఆయన రిటైర్ అయిపోయాడు అయితే జీవితంలో విశేషం ఏంటంటే మన చుట్టూ జరిగే ప్రపంచాన్ని పట్ల సంఘటనల పట్ల మనం రియాక్ట్ అవ్వడానికి ఒక వేదిక అది చాలా గొప్ప విషయం కరెక్ట్ అది ఆ వేదికని చుట్టూ ఉన్న ప్రేక్షకులు కానీ పాఠకులు కానీ అయ్యే వాళ్ళు లేరులేండి అది వేరే విషయం బాగా చెప్పారు బాగా మీరు ఇక్కడేమో తెలుగు వాళ్ళు కొట్టుకుంటారంటే మీరు పోయి మద్రాసులో ఎట్లాగండి మద్రాసు నేను వెళ్ళడానికి కారణాలు రెండు ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఆ రోజుల్లో మద్రాసులో సినీ పరిశ్రమ ఉండడం చాలా ముమ్మరంగా అద్భుతంగా సినిమాలు తీస్తున్న రోజుల్లో నాకు మెడ్రాసు కావాలని ఆ రోజుల్లో ట్రాన్స్ఫర్ చేయించుకొని నేను ఒరిస్సా నుంచి వచ్చాను అప్పుడు ఒరిస్సా నుంచి నేను రేడియోలో ఆల్ ఇండియా రేడియో అప్పటికి ఒక ఎనిమిదేళ్లు స్థిరపడ్డా అప్పుడు మా పిల్లలందరూ చిన్నపిల్లలు చదువులు అవి ప్రారంభించారు సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోయే నాటికి నా కెరీర్ కూడా నా కెరీర్ గ్రాఫ్ కూడా మారుతూ వచ్చింది ఒకటి పిల్లలు పెద్దవాళ్ళే ఇక్కడ సెటిల్ అవ్వడం ప్రారంభించారు రెండు వాళ్ళ చదువులు అక్కడ సెటిల్ అయ్యాయి ఏ లక్నోలోనో రాయ్పూర్లోనో ఇంకో చోటో ఇంకో చోట ఉంటే మన తెలుగుదనాన్నో తెలుగు దేశాన్నో మిస్ అవుతాం కానీ మద్రాసు అనిపించదు ఇవాళ కొంత అనిపిస్తుంది ఆ రోజుల్లో అనిపించదు జనరేషన్ గ్యాప్ ఏముంది యాభై మైళ్ళు వెళ్తే మన తడగా అనిపిస్తుంది కనుక అనిపించలేదు నలభై మూడు సంవత్సరాలు గడిచిపోయింది అక్కడ ఇక్కడ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు మరి అక్కడ నుంచి చూస్తే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎట్లా అనిపిస్తున్నాయి ఇక్కడ అని ఆ దూరంగా చూసేంత దూరంగా నేను లేనండి ఓకే అక్కడ ఉన్నాను లేదా అమెరికా వాళ్ళు చూసినట్టుగా కాదు రచయితను కనుక సహజంగా మన దేశంతో ఉంటాం అప్పటికప్పుడు తెల్లవారులు వేస్తే రాధాకృష్ణ గారితో మాట్లాడతాను ఇంకోటి మాట్లాడతాను ఇంకోటి తోడు మాట్లాడతాను మీరు గమనించారో లేదో ముగ్గురు నలుగురు ప్రముఖులు అప్పటికి ఇప్పటికి కూడా అక్కడ ఉండిపోయారు బాలసుబ్రమణ్యం నేను జానకమ్మ గారు శీలమ్మ గారు కొన్నాళ్ళు మన ప్రసాద్ దేవిప్రసాద్ మన ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు ఉన్నాడు ఇప్పటికీ మురారు ఉన్నాడు కనుక రంగారావు ఉన్నాడు ఇలాగ కొంచెం చిన్న చిన్న కమ్యూనిటీ చిన్న సమాజం చిన్న సమాజం ఉంది అక్కడున్న మార్జినల్ తెలుగు పీపుల్ కలవడానికి చిన్న యాక్టివిటీ కూడా ఉంది ఆ విధంగా ఐ డోంట్ మిస్ మచ్ అలా తెల్లవారులు ఇస్తే మీ పత్రికలు మా జీవితంలో కనిపిస్తూ ఉంటే ఇవాళ మీడియా ఎక్స్ప్లోజన్ అవును ఇట్ ఈస్ నాట్ ఏ ఎక్స్పోజర్ అవును ఎక్స్ప్లోజన్ అందువల్ల వీ డోంట్ మిస్ మచ్ అది అంటే ఈ విభజన తాలూకు పరిణామాల మీద నేను అడిగింది విభజన విభజన నాకెందుకు అనిపించి ఎప్పుడూ జరగాల్సిందేమో అనిపిస్తుంది నాకు నా ఇప్పుడు జరిగి ఉంటే ఉండేది కాదు ఇన్ని 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 రియర్ రిప్రికాషన్స్ ఉండేవి కాదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది మరి దానికి రాజకీయమైన కారణాలు ప్రోసు కాన్స్ ఉన్నాయి కరెక్ట్ అవన్నీ మారుతూ వస్తున్నాయి కానీ ఇట్స్ అన్ఫార్చునేట్ ఎప్పుడో జరగాల్సింది అని నాకు అనిపిస్తుంది అంతకంటే సింపుల్గా తేల్చేసారు అంతకంటే చెప్పవలసింది నాలాంటి వాడికి ఎక్కువ లేదు కరెక్ట్ అది నాలాంటి వాడికి మీరు చెప్పింది అంతే అదే కదా ఇప్పుడు ఇవాళ కాదు రేపైనా సో ఆ రేపు ఏదో ఏదో ఇవ్వాలైపో ఒకసారి కాదు కాదు రెండు మూడు సార్లు జరుగుతూ వచ్చింది అవును మన తెలుగుదేశం చరిత్ర చూసుకుంటే కరెక్ట్ ఈ యాజిటేషన్స్ జరుగుతూనే వచ్చాయి అవును సో ఎప్పటికప్పుడు చిన్న అసంతృప్తి ఉంటూనే ఉన్నది అవును ఉండడం వల్ల అందరూ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేదసి ఇప్పటికి వచ్చింది అది ఎక్కువగా వచ్చింది అవును అంతవరకు మనం అనుకోగలం అక్కడ అవుతాను నేను ఓకే అక్కడ ఎందుకు అవుతానో చెప్తాను చెప్పండి నన్ను ఎవరు అడిగారు విచిత్రంగా మా ఆవిడ తెలంగాణలో పెరిగింది ఆవిడ ఎలిమెంటరీ స్కూల్ భువనగిరిలో చదువుకుంది ఎస్ఎస్ఎల్సి కరీంనగర్లో చదివింది బిఏ వరంగల్లో చదువుని నా పెళ్లి హనుమకొండలో జరిగింది వరవర్రావు గారు ఆవిడ క్లాస్ మేట్స్ నా ముగ్గురు పిల్లలు ఒక ఇది హనుమకొండలో పుట్టారు నేను ఎనిమిది ఏడు హైదరాబాద్లో పనిచేశాను నలభై ఏడు మద్రాసులో ఉన్నా గమనిస్తే ఎటు మాట్లాడలేని ఎటు మాట్లాడని అవసరము లేని కానీ సందేశం చెప్పాల్సింది చెప్పేశారు మీ ప్రొఫైల్లో చాలా మలుపులు ఉంటాయి అంటే రచయితగా చూస్తే అన్ని ప్రయోగాలు చేశారు అన్ని విచిత్రం సో నాటక ప్రయోగ ఇదిగా తర్వాత అన్ని రకాలుగా రంగస్థలం కానివ్వండి సినిమా రంగం కానివ్వండి అంటే ఇన్ని ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి అవ్వాలి అంటే మీ ఫౌండేషన్ ఏదో స్ట్రాంగ్గా ఉండి ఉండాలి అంటే ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది ఒక విపరీతమైన అర్జీ రాధాకృష్ణ చిన్నతనం నుంచి మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే నా పద్నాలుగో ఏట మొదటి కథ రాశా మొదటి కథ మొదటి కథ ఈ వయస్సులో నేను ఇంత ఉత్సాహంగా ఇంత చురుకుగా ఇంత యాక్టివ్గా అంటే ఒక యాభై నాలుగు సంవత్సరాల కిందట నా ఉత్సాహం ఎంతవరకు ఉండి ఉంటుందో మీరు అదొక ఫైర్ ఫైర్ అదొక ఫైర్ ఓకే ఆ రోజుల్లో వర్ణాకులర్ జర్నలిజం లేదు ఇన్ని తెలుగు పత్రికలు లేవు ఇన్ని ఇంత ఇంత సాహిత్యానికి ప్రవేశం లేదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో మనం చేసే ఏ వృత్తి అయినా మనకి ఉపాధి కావడము మనకు ఆదాయాన్ని ఇవ్వడము ముఖ్యంగా భావించేవారు మనకి తెలుసో తెలియకో మనం చదువుకుని ఏ చదువు మనకి అన్నం పెట్టడం చదువులే రోజుల్లో బిఎస్సీ చదువుకున్నవాడు రేషన్ షాప్లో ఎందుకు పనిచేయాలో బిఏ చదువుకున్న ఏదో జనాభా లెక్కల ఆఫీసులో ఎందుకు పనిచేయాలో మనకి అప్పటికీ తెలియదు ఇప్పటికీ తెలియదు కనుక రెసిస్టెన్స్ ఎక్కువ ఉండేది రెసిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అది చేయాలనే తాపత్రయం ఎక్కువ ఓకే సో తొక్కిపెట్టిన పరిస్థితి విజృంభించినట్టుగా అంతకే అంతకే అంతకంతకు పెరుగుకుంటూ రావడము వాటికి వాటిని వెంటిలేట్ చేయగలిగే వాతావరణం నాకు సమకూరడం నేను ఆంధ్ర యూనివర్సిటీలోకి వచ్చేటప్పటికి నాకు పదహారేళ్ళు పదహారు పద్నాలుగు పదహారు పదహారు నుంచి పంతొమ్మిది కేవి గోపాలస్వామి గారు నాటకాలు ఇవన్నీ ఒక మాకు తెలియకుండానే ఒక అద్భుతమైన స్ఫూర్తిని ఓకే నా చుట్టూ ఉన్న వాతావరణమే నేను ఏమి చేయాలనుకుని రెగ్యులేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ వచ్చి ఓకే ఆ జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తాను ఇప్పుడు మిగతా మీరు అన్నారే ఇవన్నీ యాక్సిడెంట్స్ నన్ను నా మానాన్ని నన్ను వదిలేస్తే నేను రచయితను అయ్యేవాడినేమో నా మానాన్ని నేను వదిలేస్తే నేను అటుండి అయ్యేవాడినేమో నేను ఏనాడు సినీ రచయితన అవుదాం అనుకోలేదు ఏనాడు సినీ నటుండి అవుదాం అనుకోలేదు నేను సినీ నటుండి కాకుండా ఇరవై ఏడు సినిమాలు రాశాను రాధాకృష్ణ గారు మీరు నమ్మండి ఓకే పంతొమ్మిది వందల అరవై మూడులో ఇదే హైదరాబాద్లో కూర్చుని నేను మొదటి సినిమా రచన చేసిన నేను దుక్కుబాటు మసూర్ అంటూ ఉండేవారు మీరు వేయాలి మారుతిరావు గారు ఎందుకు సార్ నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవాడు ఆల్ ఇండియా రేడియోలో అవును అవును రాయడమే వస్తేనే కాంటాక్ట్ రూల్స్ ప్రకారం ఏదో చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళం అంటే గొల్లపూడి అన్నవాడు రచయిత గొల్లపూడి అన్నవాడు మా ఆవిడ ఏదో చేసేవాడు అయితే అనవసరంగా స్టే కనిపిస్తూ ఎందుకు దీనిలో కమిట్మెంట్ ఇబ్బందులో పడడము అనే ఆలోచనతో ఇరవై సంవత్సరాల జోలికి వెళ్లే ఈ సినిమా రాయడం అన్నదే నేను ఎప్పుడు ఊహించలే పంతొమ్మిది వందల అరవై మూడులో నేను ఆల్ ఇండియా రేడియోలో వచ్చి చేరితే మాకు మా మా సహచరులు మీరు అడిగారే ఎలా దీలో దూరేరని మా సహచరులు పేరు చెప్తే ఒక భువన విజయంలో ఉండేది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బాలాంత రజనీకాంతరావు గారు శంకరమేణి సత్యం కాశరది గారు భరత్ గారు వేలూరు సహజానంద గారు జీవి కృష్ణారావు గారు ఏమి మునిమాణిక్య నరసింహారావు గారు నాయన సుబ్బారావు గారు మీరు నమ్మితే స్థాన నరసింహరావు గారు వీళ్ళందరితో పనిచేశారు ఒక పదిహేడు ఏళ్ల కుర్రాడు కలిసి పనిచేస్తే పద్నాలుగో ఏట రచనా వ్యాసంగం ప్రారంభించిన ఒక కుర్రాడిలో ఉత్సాహం ఎలా స్కై రాకెట్ అవుతుంది మీరు ఊహించండి అప్పటికి ఇప్పటికి అయిందండి ఆయన ఒకరోజు దాశరథి గారు నన్ను పిలిచి మారుతిరా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్నాడు ఎందుకండి నాన్న దుఃఖపడి మసళు నేను కలుద్దాం అనుకుంటున్నారా ఆయన దుఃఖపడి నన్ను కలవడం ఏమిటండి ఆయన మహానుభావుడు అన్నపుణ పిక్చర్సు అవసరం అయింది నువ్వు ఎక్కడున్నావో చెప్పు నేను గగన్మహల్ రోడ్లో చిన్న కారు షెడ్యూల్ లాంటి షెడ్డులో ఉండేవాడిని ఒక గడ్డి మోడ చిన్న బల్ల దుక్కిపాటి మసూన్ వారి మేనేజింగ్ డైరెక్టర్ అన్నపూర్ణ పిక్చర్స్ గారు వచ్చారు రెండింటి మీద కూర్చున్నా అరుగు మీద కూర్చున్నాను ఆయన చూస్తే ఆ రోజుల్లో మేమందరం భయపడే వాళ్ళం మా అందరికీ ఆయన ప్రిన్సిపాల్ అని పేరు పెట్టుకున్నాం అందరం సూర్యకాంతమ్మ గారు తాతినేని రామారావు మీ అందరం సావిత్రి గారు అందరం మారుతిరారు గారు మీరు నాకు పిక్చర్ రాసి పెట్టాలని నేను పిక్చర్లు ఎప్పుడు రాయలేనండి రాయలేదు నాకు తెలియదు పిక్చర్లు రాయడం కూడా అని నేను చాలాసేపు మరయించాను దాశరథి గారు అన్నమాట అన్నాడు నీకు తెలియకపోతే ఆయన తెలుసా ఎలా రాయించుకోవాలో నువ్వు పద అన్నాడు అట్లా మళ్ళీ సో ఫస్ట్ అది తాజ్మహల్ హోటల్లో పద్దెనిమిదో రూమ్ నెంబర్ నాకు ఎప్పటికీ గుర్తుంది ఇలా తలుపు ఓపెన్ చేస్తే అప్పటిదాకా నేను రాసిన పుస్తకాలన్నీ ఆయన బెడ్ మీద ఉన్నాయి ఓకే మసూన్ మసూర్రావు గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఆంధ్ర నాటకాల పరిషత్ నుంచి వచ్చాడు కనుక ఒక ఆత్రేయ గారు వాళ్ళందరికీ వీళ్ళందరికీ ఒక రావురు సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఉండేది ముదినేపల్లి వీళ్ళ వీళ్ళ అత్తగారు ఊరు ముదినేపల్లి వెళితే ఇద్దరు నాగేశ్వరరాలు పెట్టుకుని కూర్చునే వాటి ఆయన ఒక నాగేశ్వరరావు పెంజాల ఒక నాగేశ్వరరావు అక్కని అందరినీ పోషిసి ఆయన ఆ రోజుల్లో నాటకాలు వేయించి కనుక ఒక రచయితని కూర్చోపెట్టుకుని ఏదో కొత్తదనాన్ని వాళ్ళలోంచి తెచ్చుకోవడము అనే అలవాటు సంప్రదాయము తెలిసిన వ్యక్తి ఆయన ఇప్పటికీ చెప్తుంటాను ఆయన నా గురువు గారు సో మొదటి సినిమా ఆయనకే రాశారా డాక్టర్ చక్రవర్తి డాక్టర్ చక్రవర్తి ఇంకా ఇంకా చాలా గర్వంగా చెప్పే విషయాలు కొన్ని ఉన్నాయి మనిషి నేను తీసుకెళ్తా నా మొదటి సినిమాలో నేను రాసిన మొదటి సీన్ ఫేర్ క్యాపి రాసుకుని ఒక మహానుభావుడు పేరుంది కె విశ్వనాథ్ గారు అవునా ఓకే ఆయన కో డైరెక్టర్ దానికి ఫేర్ కాపీ రాయమంటారా అండి అన్నాడు నేను రాయమని చెప్పాలో రాయకూడదని చెప్పాను ఇండస్ట్రీ గురించి పెద్ద పరిచయం లేదు గది చూస్తుంటే శాంతి నగర్ ఇక్కడ ఉండే శాంతి నగర్ లో శాంతి లో హౌస్ తీసుకున్నారు ఓకే ఈ గదిలో సావిత్రి ఈ గదిలో జగ్గయ్య గారు ఇక్కడ గుమ్మడి గారు తెల్లవారు వేస్తే షూటింగ్ వీళ్ళందరూ ఇవాళ స్టార్స్ ఏమున్నామండి ఉన్నామండి మీకు ఓవర్నైట్ మీకు ఇక్కడ ఇక్కడ అబిట్స్లోనే కనిపిస్తాడు వాళ్ళు మాత్రం ఇంకెక్కడో కనిపిస్తాడు కదా అంటే నిజంగా స్టార్స్ వాళ్ళని చూస్తుంటే ఏమి ఉత్సాహము ఏమిటి ఆ రోజుల్లో అలాగా నా రచన ప్రారంభమైందండి సో లెంట్ ఐ ఐ లెంట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇరవై ఇరవై ఏళ్ళు ఆలోచన కూడా సినిమా నటన వైపు వెళ్లకుండా ఎనభై పిక్చర్లు వచ్చా సరే కొంత దూరం వెళుతోంది అప్పటికి కాండక్ట్ రూల్స్ కూడా అన్ని చాలా సక్సెస్ఫుల్గా బ్రేక్ చేశాను బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్ చేస్తున్న అనే విషయం ఢిల్లీకి కూడా తెలిసే అంత బాగా బ్రేక్ చేశాను ఢిల్లీ కూడా ధైర్యం వచ్చింది అని తీసేయొచ్చని వాళ్ళు తీసేస్తారని ధైర్యం నాకు వచ్చింది పర్వాలేదు ఇప్పుడు అప్పుడు నా మనసులో ఒకటి అనిపించేది రాత్రే ఓ చిన్న సినిమా సీన్ ఒకటి వేశాడు ట్ ఒక సీన్ వేశాడు చిన్న బాత్రూమ్ సీన్ అన్నపూర్ణ పిక్చర్స్ దాశరథ గారు వేశారు నేను ఎప్పుడూ చిన్న సీన్ వేస్తే బాగున్నాయి చిన్న వ్యామోహం కలిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అంటే పంతొమ్మిది వందల అరవై మూడు ఎనభై ఒకటి అంటే ఎంత దూరం ఉందో చూడండి ఇది మనసులో ఉంది నేను ఒక ఒక సినిమా రాశాను ఒక కుర్రాడికి అతని కుర్రాడి పేరు కోడి రామకృష్ణ అప్పుడే హై స్కూల్లో క్లాస్ కొట్టొచ్చిన కుర్రాళ్లా ఉండేవాడు రామకృష్ణ సరే కూర్చున్నా ఏదో వర్క్ చేశాను అది మా రాఘవ గారు నేను సినిమా చదివినిపించాను ఎలా విన్నాడు మారుజిరారు మీరు యాక్ట్ చేస్తే ఈ సీన్ తీసి సినిమా తీస్తాను రాఘవ గారు నేను నలభై రెండేళ్ళు అప్పుడు నేను నన్ను ప్రారంభిస్తారు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు వేస్తే నేను ఈ సినిమా తీస్తాను ఏంటిది ఇంట్లో రామ వీధిలో కృష్ణ అదేనా రామ వీధిలో అప్పుడు ఇంట్లో రామ వీధులో కృష్ణయ్య తప్పనిసరిగా ఇష్టం లేకుండా మొదటిసారిగా టైటిల్ రోలుని నలభై రెండో ఏట ఎనభై రెండులో యాక్ట్ చేసి మా పిల్లలకి చెప్పా ఓ మంచి ఫోటో జాగ్రత్తగా పెట్టండి రా ఇదికుమాల పని నన్ను అడుగు పిల్లడు యాక్ట్ చేయడానికి నలభై రెండో ఏటా నా కొత్త కెరీర్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు ధరిస్తాను ఏం సాధిస్తాను ఆ తర్వాత నేను సాధించబోయేది ఎక్కడ ఉంటుంది లైఫ్ రాధాకృష్ణ గారు నైన్టీన్ ఎయిటీ టూ ఆ యాక్టర్ ఇంట్లో రాధాకృష్ణ ఇంకా రిలీజ్ కాలేదు పిక్చర్ ఓ రోజు మధ్యాహ్నం మా ఆవిడ అయిపోయింది చిరంజీవి ఫోన్ లో ఉన్నాడండి అండి చిరంజీవి చక్కగా చిరంజీవి దానిలో రీల్ తీసుకెళ్లి క్రాంతి కి చూపించాడు ఇంకా పిక్చర్ రిలీజ్ కాలే రెండో పిక్చర్ లో యాంటీ హీరో రోలువేషన్ ఇది పెళ్ళంటారా ఇది పెళ్ళంటారాలో రాధిక నా భార్య ఓకే

చాలా ఈర్చగా కసిగా ఉండే విషయం చెప్పమంటారు రాధకృష్ణ గారు కష్టపడి నలభై రెండేళ్లు సంప్రదించుకున్న రచయిత పర్ఫెక్ట్ని ఇతుడిచేసింది ఇరవై ఏళ్లు సంప్రదించిన ఈ నటుడేనే పర్ఫెక్ట్ డామినేట్ చేయడం ఉంది అవును నేను గ్లామర్ సఫర్ విత్ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ విత్ మై విత్ ది యాక్టర్ ఇన్ మీ యా ఆ రెండు పాద ఏమయ్యా ఇది సో ఈ సాహిత్యం మీద జిజ్ఞాస రావడానికి మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా బరులే రండి మీ ఫాదర్ గాని వాళ్ళు ఎవర్కీ కూడా అసలు బరులే రండి అది పెద్ద అదే పెద్ద ఆ రోజుల్లో ప్రాబ్లమ్ వీడు నాటకాలు సినిమాలు కథలు రాసి అని మా అమ్మగారు అనేది మనం అంతేకాటకాలు ఏంటంటే చెడిపోయినట్టే ఇంకా అసలు మా మా ఇంట్లో అసలు మా నాన్నగారు నాతో మాట్లాడేవారు కాదు కొన్నాళ్ళు అలిగారా ఆయన కోపం వచ్చేది అనమాట అదే చిన్న పో చిన్న పోస్టరు చిన్న హోటల్లో పెట్టారు వల్లపూడి మారుతీరావు నటించు మీరు ఊహించండి ఆ రోజుల్లో పదహారేళ్ళ కుర్రాడు గొప్పతనం మహానుభావులు సోమ జగ్గన శాస్త్రి మా నాన్నగారు ఫ్రెండ్స్ ఉంచేవారు ఏంట్రా నీ కొడుకేనా విడు బానే నాటక బా బానే వస్తున్నాడు అంటుంటే బాబు చాలా సింకు పడిపోతుండాదర్ చాలా సింకయ్యేవాడు ఎందుకంటే ఆ రోజుల్లో బిఎస్సి ఆనర్స్ చదువుకునే వల్లపూడి మారుతురావు అనే కుర్రవాడు నాటకాలు వేసి కోమల విలాస్లో పోస్టర్ పెట్టుకునే దిరు దౌర్భాగ్యపు దశకు వస్తే ఎరట్లాయ్ భరించడం అనే ఆలోచన తప్పిస్తే ఇవాళ థియేటర్ స్కూల్స్ వస్తాయని థియేటర్ వస్తుందని ఎన్ని వెంటిలేషన్ ఛానల్స్ ఛానల్స్ చక్కగా మాట్లాడడం అవును చక్కగా ఒక డైలాగ్ చెప్పడం అంది చక్కగా రాయడం అన్నది చక్కగా ఎక్స్ప్రెస్ చేయడం అంది ఇవన్నీ డబ్బు ఇవ్వగల ప్రొఫెషన్స్ అవుతాయన్న విషయాన్ని తెలియని దశలో తెలియని దశలో కేవలము నా అర్జునే పెట్టుబడిగా ఇవన్నీ ఉపయోగపడవు దూరం దాటించాబుని దాటి మొదటి పది పదిహేను ఏళ్ళు ప్రయత్నం ప్రయాణం చేయాల్సి వచ్చింది పైగా ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట స్వీడన్లో స్వీడన్లోనే స్వీడన్లో అనుకుంటా ఒక తల్లి తన కూతుర్ని చాలా గొప్ప టెన్నిస్ ప్లేయర్ చేయాలనుకుందిట అనుకుని ప్రపంచంలో కల్లా గొప్ప టెన్నిస్ ప్లేయర్ పేరు పెట్టుకుంది ఆ పిల్లకి ఓకే ఆ పిల్ల పెరిగి పెద్దది ప్రపంచం అంతా గర్వించే టెన్నిస్ ప్లేయర్ అయింది ఆవిడ పేరు మార్టినా హింజీస్ ఆడికి పెట్టుకున్న పేరు మార్టినా నవరత్ నాకు మా తల్లి అలా చేయలే మా నాన్నగారు అలా చేయలే నా టాలెంట్ బాగా రాయవయ్యా అని అనుంటే మేము ఎక్కడ ఉండేవాడో మాకే తెలీదు వీ హ్యావ్ టు సర్వైవ్ ఇంప్రెస్ జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే జీవితం పొడుగునా నా అభిరుచిని పెట్టుబడిగా జీవించే జీవితం వచ్చింది చాలామంది రచయితలు ఎక్కడో ఏజీ ఆఫీస్లో పనిచేస్తుంటాడు మంచి రచన చేస్తాడు కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాడు కథలు రాస్తాడు ఇంకేదో ఉంటాడు ఇంకేదో చేస్తాడు కానీ నా జీవితం అంతా నా పని ఈ పని చేయడం నాటకం రాస్తే ఆల్ ఇండియా రేడియో నవల రాస్తే ఆంధ్రప్రభ ఇంకోటి చేస్తే ఆంధ్రజ్యోతి సో ఐ లివ్డ్ విత్ వాట్ ఈ నియర్ టు మై హార్ట్ సో జాబ్ సాటిస్ఫాక్షన్ అది మెయిన్ అదే అంటున్నాను సో మనసుకు పూర్తి సంతృప్తి కలిగించే విధంగా సంతృప్తి కలిగి జీవితం జ్ఞాపకం అంతా సాగింది అది అదృష్టం అండి నిజంగా అదృష్టం అది మీరు ఇంకోటి చెప్పాలి మీకు ఇప్పుడు అడగాలి నేను మా 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 ఆవిడ మా అమ్మని మా పెద్ద అబ్బాయి అడిగాడు నేను అప్పుడు చాలా పాపులర్ స్టార్ని ఓకే మా అమ్మ మరి చాలా స్ట్రెడ్ ఫాస్ట్ లేడీ మా అమ్మకున్న అన్ని దురలవాట్లు అన్ని అలవాట్లు నాకు వచ్చాయి నాకు చీర కడితే మా అమ్మ మా అమ్మకి ఏమైవైతే అన్ని నాకు ఉన్నాయి నాన్న మరి సినిమా నటుడు అయ్యాడు మరి నువ్వేమంటావు ఇప్పుడు నాకు నచ్చదురా మరి రచయిత అవుతాడు ఎందుకు ఆ దిక్కుమాల రచనలు హాయిగా ఇక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు కదా ఏ ఉద్యోగం చేసి గుమస్తా చేసుకుంటే పెన్షన్ వస్తుంది అది మెయిన్ అది చూస్తారు వాళ్ళు తెరచిన గుమస్తా చేసుకుంటే పెన్షన్ వస్తుంది అన్న ఆలోచన ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తే ఆఫీసర్ అన్న ఆలోచన ఆవిడ ఆవిడ జయించలేక ఇంకో సరదాని కాదు చెప్తా నేను ఇంటర్వెల్లో స్టార్ని ఇంట్లో రావి ఇంద్రకృష్ణ అయిపోతే స్టార్ ఇంటర్వెల్ అవును మనుషులు వచ్చారు మా అమ్మకి నాన్నకి చూపించాలి నాగ నలభై రెండు మర్చిపోవద్దు వాళ్ళిద్దరిని సింహాచలం దగ్గర ఏదో థియేటర్లో ఆడుతుంటే తీసుకెళ్లాను మా ఫాదర్ మదర్ ఇక్కడ కూర్చున్నారు అప్పుడే నా చుట్టూ మనుషులు వంగుతున్నారు వెళ్ళపూడు మారుతున్నారంటున్నారు చిన్న మైకం నలభై ఏటగా మరి పునాదులకు ఎదిరిపోయేంత మైకం ఏం లేదు కానీ బట్ స్టిల్ ఐఎమ్ యూస్ టు దిస్ ఈ పాపులారిటీ నాకు ఎప్పుడు అలవాట్లేదు అయిపోయింది కూర్చొని చూస్తాను సినిమా అవుతోంది నేను వచ్చేసాను మొదట మూడు నాలుగు సీన్లు అయింది మా అమ్మే రియాక్ట్ కావటం అలా చూస్తుంది కొంతసేపు అయిన తర్వాత నాకే తోచక మరి చూస్తున్నావా అది నేనే అన్నాను చూస్తున్నాను ఫాదర్ కొంచెం రియాక్ట్ అవుతున్నాడు ఆయన ఓకే సినిమా అంతా అయిపోయిన తర్వాత నేను తట్టుకోలేకపోయాను కారెక్కించే అడిగాను ఎలా ఉంది అమ్మా ఏమిటి అందరూ నేను తిడుతున్నారు ఆ సినిమాలో అదిగా నువ్వు ఆ వేషం వేయాల్సింది ఎవరి చిరంజీవి వేషం

ఆ ఆఫ్ సొసైటీ నుంచి వచ్చింది ఆవిడ అది లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో చిన్నది చిన్న చెప్పింది పెన్షన్ లో పొద్దుటే లేచి చలిదన్నం తిని ఆఫీస్కి మళ్ళీ పంటి గంటకు వచ్చి వేడి వేడి అన్నం తిని ఇంటికి వచ్చి కూరగాయలు కొనుక్కొని ఇంట్లో వచ్చి యాభై ఐదేళ్ళు ఏళ్ళు రిటైర్ అయ్యి ఉండాలి అంతే పెన్షన్ పుచ్చుకోవాలి జీవితాలు ఎలా ఊహించగలవండి కరెక్ట్ అసలు ఇవాడ మనం ఊహించలేం కదా ఎక్కడికి పోతుంది ఐ నెవర్ గుడ్ కమ్అట్ ఆఫ్ మై ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అలా జీవితం అంతా మై 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 మదర్ వాజ్ మై న్యూట్రలైజర్ మీరు మ్యాథమెటికల్ ఫిజిక్స్ కదా చేసింది అందుకని ఆ ఉద్యోగం టెక్నికల్ జాబ్ చేశారా అదే లేదండి అది ప్రోగ్రామ్ జాబే మ్యాథమెటిక్ ఫిజిక్స్ లో బ్యాడ్ స్టూడెంట్ అండ్ బెస్ట్ యాక్టర్ మాద్ర యూనిటీ సాగలేదు సాగలేదా యూనివర్సిటీలో కూడా నా ఇది చదువుకునేవాడిని చదువుకునేవాడిని ఇంగ్లీష్ లిటరేచర్ చదివేవాడిని యూనివర్సిటీలో మా తరం చాలా గొప్పతరం నాతో చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారే మీకు కొన్ని పేర్లు చెప్తా నేను కొలకలూరు ఈనాక్కు ఒక హాస్టల్ మేట్స్ ఒరే ఒరే అనుకునే ఫ్రెండ్స్ కొండము శ్రీరామచంద్రమూర్తి కవన శర్మ తర్వాత జాస్త తర్వాత నిడదవోలు మాలది గుడ్ జనరేషన్ అందరూ బికేమ్ సంథింగ్ అదర్ ఇన్ లిటరేచర్ మీది చూశారు కదా ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే అనిపిస్తుంది వాల్యూస్ మారిపోయాయి అనిపిస్తుంది వాల్యూస్ మారిపోయి ఆ రోజుల్లో వాల్యూస్ అండ్ ప్రయారిటీస్ కూడా ప్రయారిటీస్ మారి ఆ రోజుల్లోనండి ఆ రోజుల్లో కొన్ని కొన్ని కట్టడులు దాటి మనిషి ముందుకు దూకొచ్చు అనే ఆలోచన మాకు ఎవరు ఇవ్వలేదండి వచ్చేది కాదు అసలు ఆలోచన వచ్చేది కాదు మేము మేము సపరేట్ ఆంధ్రా గురించి పుట్టి శ్రీరాములు గారి అక్కడ ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే మేము మేము స్ట్రైక్ చేసాం స్ట్రైక్ చేస్తే నలుగురు పెద్దవాళ్ళు తిడితే నోరు మూసుకుని వెళ్ళిపోయాం మేము మీకెందుకెందుకు అది చదువుకోండి వెళ్ళి అంతే ఎవరు ఆపుతారు ఇవాళ ఆపండి కావులు ఎవరిని అవును అంటే అసలు ఆ పెద్ద మనుషులు ఏది సంప్రదాయపు సంప్రదాయపు ఆనకట్టల్ని తెంచుకుని బయటకు పడాలనే ఆలోచన కూడా రానక్కరలేని రాని తరమేమో అది నాకు తెలియదు అలా అంత అంతవరకు చెప్పగలను అది కరెక్టే కానీ దానివల్ల ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల వల్ల మనం కోల్పోతున్నావా ఏదో కోల్పోతున్నావా అంటే మేము పోర్టల్స్ ఆఫ్ ది యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేటప్పటికే ఎంతో కొంత సంపాదనని ఇక్కడ వేసుకుని బయటికి రాగలిగాం అది ఇప్పుడు అక్కడ దెబ్బతింటున్నారేమో అనిపిస్తుంది అయిపోయింది ఇవాళ యూనివర్సిటీ నాతో చదువుకున్న తొమ్మిది మందిలో ఒక యునైటెడ్ నేషన్స్లో పనిచేసాడు ఒక ఆయన ఆయన వైస్ ఛాన్సలర్ అయ్యాడు ఇంకొక ఆయన స్టాటిస్టిక్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ అయ్యాడు ఇప్పుడు వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎమిరిటస్ ప్రొఫెసర్ ఇప్పుడు మీరు సో ఆ రోజుల్లో అవి నష్టపోకూడదని లేదా ఇంకో విధంగా చెప్తాను ఇప్పుడు పాట మీరు అడుగుతున్నారు కనుక నష్టపోవాలని నష్టపోయినా పర్వాలేదని మాకెవరూ నేర్పలేదు నమస్కారం అదో అర్థమైంది అదృష్టవంతులు ఏమో మరి మాకు తెలియదు అంతేగా మరి వీ నెవర్ వర్ నెవర్ టాట్ జస్ట్ డూ దిస్ మీకు ఎందుకు రాదు ఇప్పుడు మీరు ఇప్పుడు మీ అదృష్టవంతులు అని మీరు భావిస్తున్నారు ఎందుకంటే ఆ తరము మీకంటే ముందున్న తరం ఇచ్చిన విలువలలో ఆ షాడో కింద పెరిగి వచ్చిన వాళ్ళు గనక చిన్న పాయింట్ ఉందండి ఈ మాట అంటున్నప్పుడు కూడా తర్వాత కాలంలో తర్వాత కాలంలో సమా మీరు మీరు ఎండాలన్నట్టుగా సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన దశలలో ఆయా స్థానాల్లో నిలబడ్డ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళే చెత్త అయిపోయి వాళ్ళు ఊర్చిపోయి రైతో నాగలి పట్టుకున్న వాళ్ళే కాదు మళ్ళీ హ్యాబిటాట్ ఇన్చార్జ్ నైరోబిలో ఇప్పుడు ఇప్పటికి కూడా ఇండియా వస్తే నన్ను వలకరించి నాతో రెండు రోజులైనా గడుపుకుండే వాళ్ళు నిన్నకాక మనని యాభై నాలుగు సంవత్సరాల తర్వాత క్లాస్మేట్ కలిసాను యాభై నాలుగు సంవత్సరాలు లాస్ట్ టైం ఇద్దరు కలిసినప్పుడు మా ఇద్దరికి ఏళ్ళు మొన్న కలిసా నేను కాలిఫోర్నియాలో కలిసా అతను డెబ్బై నాలుగు ఏళ్ళు నాకు డెబ్బై నాలుగు ఏళ్ళు ఆయన ముస్లిం భార్యని నా ముస్లిం భార్యని పరిచయం చేసిన ఇవన్నీ ప్రొఫెసర్ యునో సో ఒక ఆ ఆ రోజులలో ఒక నియతిని ఫాలో ఫాలో అయిన ఆ తరము ఏ విధంగానూ సమాజానికి ఎలినేట్ అయిపోలేదు అని చెప్పడమే అవుద్ది కరెక్ట్ అది ఎలిమినేటెడ్ అయింది ఇప్పుడు కోల్పోయింది ఇప్పుడు సమాజం కోల్పోతుంది అది నాకు అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే అవుట్ డేట్ అంటారు మనం ఇట్లా అన్నా ఉంటే అంటే ఒకటి రాధాకృష్ణ ఒక దశలో మీరు సంపాదించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మీరు సంపాదించుకోగలిగిన అదేంటంటాం ఆ సంపాదన తర్వాత దశలో మీకు ప్రయత్నించినా సంపాదించలేరు అవును ఆ దశలో సంపాదించుకోవాలి అది మనకి ఆరో ఏటనో ఎనిమిదో ఏటనో చెప్తే చెప్పిన పద్యాలు మన బుర్రలోకి వెళ్ళడం ఎందుకంటే అరవై ఏడు దగ్గర బతుకుతాయని ఉరులే నరవర అప్రియము మనమ్మునకగు అన్నది మీరు బాలకృష్ణ చదువుకున్నారు కనీసం నేను చదువుకున్నాను అది ఇప్పటికీ నాకు ఉపయోగపడుతుంది వెన్ యున్ యు వెన్ యూ బీ ఆర్ ఎక్స్ట్రావిగెంట్ ఇన్ నాట్ టేకింగ్ ఇట్ ఇట్ యూ లూజ్ ఆల్ ఎస్ అది కరెక్ట్ అది పద్దెనిమిది సంవత్సరాలు కదా ఇప్పటికీ రచయిత ఇప్పటి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ప్యూర్ గా రచయిత తర్వాత తర్వాత కూడా అది రచనే సినిమాలో కూడా చేసింది రచనే కదా అరవై మూడు నుంచి చేసింది రచనే సో తర్వాత ముప్పై ఏళ్ళు నటుడు తర్వాత ఆ ముప్పై ఏళ్ళు అక్కడ ఎనభై రెండు నుంచి రెండు వేల పదమూడు మీరు అన్నారే ఇవాడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవన్నీ ఎంత పెద్ద దశలు ఇవన్నీ చిన్న విషయం కాదు ఈ రెండిట్లో ఏ పాత్ర అంటే మీకు ఇష్టం ఈ ప్రశ్న చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న నాకు సమాధానం అప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఉంది నేను చాలా సరదాగా నవ్వుతూ చెప్తూ ఉంటాను ప్రేక్షకులు వినొచ్చు ప్రేక్షకులు వినే ఉంటారు నేను రాశాను ఇక్కడ చాలా సొంత నేను ఎప్పుడు ఉంటాను ఏమంటే మీకు రచయిత చాలా ఇష్టమా నటుడు చాలా ఇష్టమా అంటూ చెప్తాను రైటర్ ఈజ్ మై వైఫ్ యాక్టర్ ఇస్ మై మిస్ట్రెస్ అని ఇది ఇది నాకు ఎప్పటికప్పుడు ఆనందాన్ని ఇచ్చే నా నన్ను 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 రెచ్చగొట్టే లేదా నన్ను నన్ను ఉత్సాహపరిచే విషయం నన్ను ఆదుకొని నా వెంట నిలబడే ఒక సహచరు లాంటిది రచన సో ఐ ఐ ఐ ఎంబైబ్డ్ ఇట్ యాజ్ ఎ కోర్స్ ఆఫ్ లైఫ్ ఓకే ఐ దిస్ యాజ్ ఎన్ అడిషనల్ ఎన్ తర్వాత ఇప్పుడు కూడా మీరు అనుకు నలభై రెండో ఏట యూ డోంట్ గెట్ లాస్ట్ ఇన్ ఇన్ ఏ ఏ న్యూ ఎక్సైట్మెంట్ అప్పటికే అప్పటికే అది మీ మీద పడిపోవాలి చిరంజీవి ఇంట్లో రాని ఇదిలో కృష్ణయ్య సినిమా రోజు చేస్తున్నప్పుడు ఎక్సైట్ అయినట్టుగా నేను ఎక్సైట్ అయ్యేవాడిని కాదు ఆయన ఎక్కడో ఇలా కోసాడు గురువుగారు ఇక్కడ ఈ రక్తంతో బొట్టు నాకు బొట్టు పెట్టాడు గురుగారు అనేవాడు ఆయన ఆ నీకు పెడతాడు ఆయన పెట్టలేదు నిలువు రండి పెట్టండి నేను పెడతాను

అది ఒకందుకు మెరుగైంది ఎందుకంటే నా కాళ్ళు ఎప్పుడు నేల మీదే ఉన్నాయి అదే చిన్నతనంలోనే కనుక ఉంటే అట్లా ఉండేదో తెలియదు మనం చూసాం కదండి నడిమంత్ర పుష్లైన వాళ్ళు కూడా మనం చూసాం కదా ప్రపంచం చూసాం కదా అంతేగా నేను అప్పుడే చెప్పుకుంటూ ఉంటాను నా అదృష్టం నేను పాడయ్యే దశకి నాకు నాకు డబ్బు కీర్తి రాలేదని లేదా పాడయ్యేంతగా నాకు రాలేదంట ఉంటాను సో అంటే మీరు ఏంటంటే మీరు మీ సహచర్యం కానివ్వండి మీరు లేకపోతే మీరు ఎవరినైతే గురువులుగా పరిగణించారో వాళ్ళని చూసిన తర్వాత పాడే అవకాశాలు తక్కువ ఉంటుంది మహానుభావులకి మధ్య మహానుభావులు అదేంటున్నారు వాళ్ళు కృష్ణశాస్త్రి గారు గోపాల స్వామి గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తర్వాత బండాక్షల కింగేశ్వరం నరసింహారావు గారు దేవరాలు స్టాలు డాక్టర్ జీవి కృష్ణారావు గారు ఆయన కీలుబొమ్మల ఆ రోజుల్లో చదివిన నాయన సుబ్బారావు గారు మునివాణికి నరసింహారావు గారు బుచ్చిబాబు గారు ఎండమూరి సత్యనారాయణ గారు బాలాంతరం రజనీకాంతరావు గారు టాక్ వీళ్ళ పేర్లు చెప్తుంటే వాళ్ళ మధ్య మనం కొరతరహాగా బిహేవ్ చేయగలమా నేను చిన్న నాటికి రాసి బయటకు వస్తే వెనకటి నుంచి భుజం తిట్టి బాగా రాసావు అబ్బాయి అని బుచ్చిబాబు పలకరింత ఇప్పటికి బుధం మీద కూడా నాకు గుర్తుంటుంది మెచ్చుకున్నారు ఈ ఈ కథ జల సూత్రం కూడా శాస్త్రి గారు వాళ్ళు మెచ్చుకున్నారంటే ఆమంచాలు గోపాలరావు గారు అవును ఇట్ వాజ్ అన్ ఎక్సైటింగ్ లైఫ్ నా అదృష్టం అంతే డెఫినెట్గా అదే ఇప్పుడు మున్నట్టుగానే మొదటి సినిమాలోనే మీరు మంచి మార్కులు కొట్టి ఇంకా ఇంకా బాగా తెలుగు బాగా మంచి మాటలు చెప్పాలంటే నా యారగెన్స్ ని న్యూట్రలైజ్ చేసే అంత పెద్దరికం నా చుట్టూ ఉండేదండి కరెక్ట్ అది ఎప్పటికప్పుడు అది ఒక రకంగా మీరు చెప్పాల్సిందంటే అది ఎక్కడ ఎవరిని చూసి గర్వపడతా ఆయన బయ్యా అవును ఆయన చూడు అంతేగా లేదా ఏమిటి రాజా నువ్వు అని చాగన్ సా గారు కూడా అనగలరు ఆయన పెద్దవాడు మీరు నటుడిగా ఫస్ట్ సినిమాలోనే సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నారు కదా అంటే దానికి ఏంటి నేపథ్యం నటుడుగా నాకు ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ నాకు జీవితం ఇచ్చిందండి ఎలాగంటే జాతరగా వినండి పంతొమ్మిది వందల అరవై మూడులో అంటే నా పంతొమ్మిదో ఏట నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యాను ఇవాళ రేడియో అనేది కొంచెం టీవీ మాధ్యమం వెనకబడి వచ్చి కొంత వెనకబడింది కానీ ఇరవై సంవత్సరాల పాటు ఇరవై సంవత్సరాల పాటు ఇప్పటికీ కూడా ప్రసార మాధ్యమాలలో తలమానికంగా నిలవడాల్సి నిలవలసిన ఒక ఒక మాధ్యమంలో నేను పనిచేసాను ఎందుకు ఈ మాట అంటున్నానంటే రేడియో ఆడియో మన చెవులకి మాత్రమే వినిపిస్తుంది నాలుగు పంచేంద్రియాలు మనకి దూరంగా ఉన్నాయి దీనికి అంటే వింటున్న గొంతుక ద్వారానే చెప్పగల వ్యక్తి యొక్క వయస్సు వ్యక్తి యొక్క ఇమోషను వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి వ్యక్తి ఆ పక్క వ్యక్తి మాట్లాడుకోవడం సమస్య పరిష్కారము ఇన్ని చెప్పాలి ఏమండి కనుక సౌండ్ని సౌండ్ని విపరీతమైన అంటే విలక్షణమైన ధోరణులో దాన్ని ఛార్జ్ చేసే ఒక మీడియంలో పనిచేసేది ఓకే కదా ఎలా నువ్వు కుర్రాడు డబ్బులు కావాలంటున్నాడా అంటున్నాడు అనమాట నేను చెప్తాను నువ్వేం మాట్లాడక్కర్లేదు రారా ఇలాగా అన్న అనుకోండి ఏకాంతంగా మాట్లాడము గట్టిగా మాట్లాడడం కూడా వర్కౌట్ అయింది ఇవన్నీ నేను నేను రేడియో ప్లేలో చీకటిని క్రియేట్ చేశా సహస్రబాబు అనే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇరవై సంవత్సరాల పాటు వర్షిప్డే మీడియం వేర్ యు ప్రొజెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఓన్లీ బై హియర్సే ఓన్లీ బై ఆడియో చెప్పిను కదండి అంతే నాకెందుకయ్యా ఈ గొడవ అని కెమెరా నా ముందు పెడితే కెమెరా నా ముందు పెడితే వినిపించే గొంతుకకి రూపం వచ్చింది అద్భుతమైన లెన్స్ ఉంది వినిపించే గొంతుకి అలంకారం వచ్చింది అద్భుతమైన కాస్ట్యూమ్ ఉంది వినాల్సిన వ్యక్తి ఎదురుండే కనిపిస్తున్నాడు ఇంకో కెమెరా చూస్తోంది అంటే నాలుగు కొత్త డైమెన్షన్స్ ని కొత్త డైమెన్షన్స్ ని ఒక డైమెన్షన్ లోనే ప్రొజెక్ట్ చేయగల వ్యక్తికి ఆలంబనగా ఇస్తే ఏమవుతాడు అదే మారి మొదటి మొదటి రోజునే మొదటి షాట్ మాత్రమే అది మొదటి షార్ట్ అయిన కారణాన్ని నేను వణికానండి ఎవరి మార్చిన మొదటి షాట్ అంది రాత్రి పదకొండున్నరకి నా పెళ్ళం ఎవరు సంగీత సంగీత నా భార్య వస్తుంది రాత్రి పదకొండున్నరకి నా ముహూర్తం ఎవడు ముహూర్తం లేదు చూసాను ఇలాగే ఈ అమ్మాయి చూస్తా అందరూ చూస్తున్నాను గొలపుడు మాత్రం గొలపడు మాత్రం ఫేమస్ రైటర్ వీళ్ళందరూ గురువు గారు అంటాడు కోడి రామకృష్ణ ఎస్ఎస్ లాల్ కెమెరా కెమెరా స్టార్ట్ అయింది గురువు గారు ఏం మాట్లాడతారు ఎవరమ్మా నువ్వు అంతే అంతే భయపడ్డాను స్టేజ్ నటుండి చెయ్యి ఏం చేయాలో నాకు తెలుసు ఎలా మాట్లాడాలో తెలుసు ఈ చెయ్యి అమ్మాయి బుధం మీద ఎలా వేయాలో తెలుసు ఈ పక్కకి ఎలా కదవాలో తెలుసు కదిలినప్పుడు నాకు కాలు ఏమవుతుందో తెలుసు అన్నీ తెలుసు నాకు అయితే ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ మై క్యారెక్టర్ నల్లేరు మీద బండిలాగా ఇంకొక కొత్త డైమెన్షను చాలా మంది ఊహించని చాలా మంది ఊహించని డైమెన్షన్ ఊహించలేని డైమెన్షన్ ఒక కొత్త యాంగులారిటీ ఒక కొత్త ఎంఫసిస్ పట్టుకోగలిగాను అయిపోయింది మీకు ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పిక్చర్కి నేనే రైటర్ని అది మీకు అర్థమైంది కాదు సో నాలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ కానీ నాలో ఉన్న బలహీనలు కానీ ఎలా నేను న్యూట్రలైజ్ చేయాలో తెలిసిన నేనే కళలో రాసుకున్నాను నేనే చెప్తున్నాను మీరే నటించారు నేనే నటించాను నేను ఒక నటుడు ఒక ఐదు సంవత్సరాలు నటిస్తే ఎన్ని విలక్షణమైన పాత్రలు వేయగలలో మొదటి ఐదు పిక్చర్లో అదృష్టమే మనిషికో చరిత్ర ఇది పెళ్ళంటారా ఇంట్లో ఇంట్లో రాష్టమే తరంగిణి తరంగిణిలో గద్దముక్కు పంతులు ఇంకొక పిక్చర్ ఏదో జ్యువెల్ రోల్ యాక్ట్ చేశాను మురళీమోహన్ కూడా దానిలో వేషం నేను ఆ పిక్చర్ జ్యువెల్ రోల్ నా మూడో పిక్చర్ ఈ ఐదు పిక్చర్ల తర్వాత ఒక వ్యక్తి కెరీర్కి ఒక ఇరవై ఏళ్ళ పెట్టుబడి నాకు ఐదు పిక్చర్లో జరిగింది అవును పైగా అన్ని విలక్షణమైన పాత్రలే అయ్యో ఇక్కడ పైగా ఒక ట్రెండ్ కూడా సెట్ చేశారు కదా అల్మోరామ ఐదు లక్షలే సంవత్సరం పోయింది తరంగణి సంవత్సరం పోయింది అండ్ ఇట్ బికేమ్ ఏ కెరీర్ మీరు నమ్మండి సంవత్సరానికి ముప్పై సినిమాలు నేను ఏ కారు ఎక్కుతున్నాను ఏ డ్రస్సు మారుస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నాను తెలిసేది కదా పొద్దుట అన్నపూర్ణ ఉండేది సాయంకాలం అన్నపూర్ణ ఉండేది ఇప్పుడు ఏమిటయ్యా సినిమాలో అన్నపూర్ణ బాగున్నావా అని పొద్దుట కలిసినా అన్నపూర్ణ బాగున్నా బుదమ్మి నా నబుధమి చేయకండి మీకు కళ్ళు పోతాయి ఏమన్నా నేను ఇప్పుడు ఈ సినిమాలో మీకు వదిలి గారిని నేను జగ్ గారి పెళ్ళాను ఐ ఫ్లోటెడ్ ఫిల్మ్స్ ఫిల్మ్స్ ఇయర్ ఇయర్ ముప్పై సినిమాలు ఎంత కష్టమైన ఇందాక చెప్పినట్టు ఏంటంటే మీరు వైఫ్ని ఇది వచ్చిన మిస్ట్రెస్ వచ్చిన తర్వాత వైఫ్ నెగ్లెక్ట్ చేయడం మొదలు ఇట్టారు కదా నెగ్లెక్ట్ చేయలేదు ఆవిడ తట్టుకునే వేస నేను అనేది మీ వైఫ్ని కాదు రచన వ్యాసంగా ఉంది అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇన్ఫాక్ట్ 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 నేను రచన మానుకున్నానండి కారణం ఏంటంటే టైం ఉండేది కాదు ఐదు 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 కాల్ షీట్స్ వర్క్ చేసిండోలు ఉన్నాయండి రోజులో నాలుగు కాల్ షీట్స్ వర్క్ అవో రోదులు ఉన్నాయి నాకు నాకు గుర్తుంది నా జీవితంలో పొద్దుట ఆరు గంటలు లేచి ఒక స్టోరీ సెట్టింగ్కి వెళ్ళి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేసి ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళి ఐదు గంటలకు బయలుదేరి వచ్చి ఏడున్నర దాకా షూటింగ్ చేసి ఏడున్నర నుంచి తొమ్మిది దాకా ఒక డిస్కషన్ పెట్టుకుని తొమ్మిది నుంచి పదకొండు దాకా రాసుకునేవాడిని రోజు రామారావు మా ఇంటికి ఫోన్ చేశాడు ఆయనే ఫోన్ చేశాడు రండి ఒకసారి వెళ్ళాం మన ఇతను ఎవరు మన తాండవ్ కృష్ణ గారు అవును ఆడిటర్ ఆడిటర్ వారు ఏదో పిక్చర్ చేస్తున్నారు మీరు ఈ పిక్చర్ చేయాలన్నాడు మన సురేష్ ఫాదర్ రంగనాథ గోపీనాథ్ నేను చెప్పే సార్ ఇప్పుడు రాస్తున్న ఐదు పిక్చర్లు మీదే రాస్తున్నాను నేను నేను ఒక పిక్చర్ చేయడానికి కష్టం కాదు ఈ పిక్చర్ చేస్తున్న వాళ్ళకి నేను టైం ఇవ్వాలి కదా ఎక్కడ ఉంది టైము ఆరు నుంచి తొమ్మిది ఆరు నుంచి ఏడున్నర ఏడున్నర నుంచి తొమ్మిది తర్వాత రాయాలిగా తర్వాత పడుకోవాలిగా మళ్ళీ లేచి ఆఫీస్కి వెళ్ళాలి కదా అట్లా ఉండేదండి అలాగా అంత బిజీగా ఓ రోజు పదకొండున్నరకి మా ఆవిడ నా పక్క వచ్చింది వచ్చి కూర్చుంది ఏమంటే మీ సినిమాకి ఎంత పుచ్చుకుంటారండి అని అడిగి నేను రాసుకుంటున్నాను అంటే నేను చెప్పాను ఇమ్మ నేను ఒక పని చేస్తానండి ఆ అమౌంట్ నేను మీ బ్యాంకులో వేస్తాను మీ అకౌంట్లో వేస్తాను మీరు నాకు కూడా ఒక గంట టైం ఇవ్వండి వన్ అవర్ టైం ఇట్ వాజ్ లెవెన్ థర్టీ ఇన్ ది నైట్ వన్ అవర్ టైం నేను నేను చేతుల్లో కాలం పక్కన పెట్టేశాను ఎందుకండి డబ్బు సంపాదించడం వన్ అవర్ ఏం అన్నాను నా కొడుకు అబ్బాయి ఏం కుట్టించమన్నాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేశాడు పలకం విరుపుకొని వచ్చాడు ఈ పుస్తకం చదువుతున్నాడు ఈ పాఠం చదువుతున్నాడు ఇన్నో క్లాస్ చదువుతున్నాడు ఇవాళ ఇది వండుదాం అనుకున్నాను కానీ మీరు ఇవన్నీ చెప్తానండి ఐ సెట్ ఐ త్రూ మై పెన్ పిల్లలు ఏం చేస్తాను పడుకున్నారు వాళ్ళందరూ లేపన్న నాకు కారు ఉండేది దిక్కుమాల గారు త్రీ నైన్టీ చాలా ఫేమస్ కారు ఎంఎస్వి త్రీ నైన్టీ పిల్లల్ని లేపి రాత్రి పదకొండ కార్లో వేసుకుని వీళ్ళంతా తీసుకుని

వెనక్కి తిరిగి చూసుకుంటే నష్టపోయిన కొన్నిటిని అప్పుడు సంపాదించడానికి వీలు దానిలో కుటుంబం జీవితం అనుబంధాలు సో అలా ఆ విధంగా ఇంక నేను రచన వదులుకున్నానండి ఇక్కడ రచన ఎక్కువ కాన్సన్ట్రేషన్ కావాల్సిన యాక్టివిటీ ఒకటి నాలుగు సార్లు అనుకోవాలి రాసుకోవాలి నాకు చాలా సుఖంగా ఉంది విశ్వనాథ్ని కానీ మొన్న ఈ మధ్య అడిగాను ఆయనకి సుఖంగా ఉంది పిక్చర్ డైరెక్ట్ చేయాలంటే కూడా కానీ ఇది ఆలోచించి అది ఆలోచించాలి ఎవరో విగ్గు పెడతాడు ఆయనకి అవును పెట్టిన ఏమన్నా అలా అబ్బాయి ఇలా రా నష్టంగా ఉంది నాకు సుఖంగానే ఉంది అబ్బాయి ఇలా రా ఎలా నువ్వు చెప్తావా నేను చెప్పింది మీరు చెప్పిన బాగుంది గురుగారు అయిపోయింది అయిపోయింది సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ మీ ఈజీ ఎంత అంటే పీపుల్ యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఈజీ మనం చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నారుగా ఇంకా సుఖం సో సుఖాన్ని మరిగిన కీర్తిని కీర్తి పెరిగిన డబ్బుని ఇవ్వగలిగిన వ్యావృత్తి దుర్మార్గంగా ఒక రచయితని జోగొట్టింది అది సినీ రచయిత ఐ నెవర్ కాంప్రమైజ్ విత్ మై ఇన్ మై హైట్ ఆఫ్ మై కెరీర్లో కూడా నేను కళ్ళు రాశా రెండేళ్ల రాశా తర్వాత జగన్నాటకం రాశాడు రాశా ఇప్పుడు ఎందుకని మరి తర్వాత క్రమేపీ నటన కూడా తగ్గించుకున్నారు తగ్గించలేదండి తగ్గించలేదు తగ్గి తగ్గించుకున్నాను అని చెప్పడం చాలా గడుచుగా చెప్పడం ఓకే మీరు నా ముందు కెమెరాలు కూడా పెట్టారు కనుక తప్పగా తప్ప తగ్గాయండి తగ్గాయి తగ్గడం అనేది కరెక్ట్ ఎందుకు తగ్గాయంటే ఒకటి ఇవాళ ఏ సినిమాల్లో తండ్రులు ఉన్నారండి ఏ సినిమాల్లో మేనమావలు ఉన్నారు ఏ సినిమాల్లో వృద్ధులకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ సినిమాల్లో వృద్ధులు చెప్పు చేతల్లో ఉంటారు పిల్లలు కనిపిస్తున్నారు ఏ సినిమాల్లో వృద్ధులతో సంబంధం ఉన్న కుటుంబాలున్న కథలు తయారవుతున్నాయి ఎక్కడ విజయన్న పంతులు ఉన్నాడు ఎక్కడ సంసారం చదరంగా ఉంది ఎక్కడ పన్నెండు గేపరాని పన్నెండు సూత్రాలు ఉంది ఎక్కడ తరంగిణ ఉంది ఎక్కడ గద్ద ముక్కు పంతులు ఉన్నాడు ఒకటే సూత్రం ఉంది ప్రేమ సూత్రం ఇవాడు అవసరం ఏం లేదు ఆ రోజుల్లో ఆ రోజుల్లో కొన్ని పాత్రలు ఆ పాత్రల నుంచి బయటపడము ఇలాగే కథలు ఉండేవి కావులు అంటే మన కుటుంబాల్లో జరిగే సంఘటనలు కానీ ఎక్కువ ఉండేవి కదా కథ కథ ఒక కుటుంబం కుటుంబం ఐడెంటిఫై చేసుకోగలిగిన కథలోంచి పాత్రలు వచ్చేవి ఇప్పుడు పాత్రల్ని బయటికి రాగగలిగిన అట్రాక్షన్ వెనకన కథలు తయారవుతున్నాయి సో యూ డిస్పెన్స్ విత్ క్యారెక్టర్స్ అంతే యూ డోంట్ నీడ్ క్యారెక్టరైజేషన్స్ యూ నీడ్ సమ్ ఫిజిక్స్ ఫిజిక్స్ సో ఏమైపోయిందండి ఫిజిక్ మాట అన్నా ఏమైపోయిందంటేనండి యు యు ఇట్ బికమ్స్ అదేంటండి మన ప్రోడక్ట్ అమ్మే ప్రోడక్ట్ ఉంటుంది చూడండి ఆ ప్రోడక్ట్ అయిపోయింది మీకు ఏం కావాలో నేను ఇవ్వడం నా మా సుందరవారు అలా తీసుంటే కొత్తరాజు గారు అలా రాసి ఉంటే అయ్యయ్యో జేబులు డబ్బులు పోయినా అవును ఆ రోజుల్లో ఆ రోజుల్లో సినిమా కేవలం ఆనందపరచడమే కాకుండా అవును సందేశపరిచే సినిమా కూడా ఆలోచించేటట్టు చేయాలి ఆ ఆలోచన ఆ మేరకు ఉపయోగపడినా అది పెద్ద పాఠం సామాజిక బాధ్యత ఉంది అనుకునేవాళ్ళు పాఠం చెప్తున్నట్టు కాకుండా ఏదో ఏదో ఇది చేయవచ్చు ఆయన ఏదో అనుభవం వచ్చు అని రజు రాఘవయ్య గారు రాఘవయ్య గారి పక్కన కూర్చునే వాళ్ళ మేమందరూ రాస్తూ ఉంటే ఆయన అనుభవం వచ్చు ఎందుకు వాళ్ళు ఎవరికి అనుభవం రావాలి పనులు చేశాను నా ఆస్తి అంతా పోయింది పోయిన తర్వాత అనుభవం అయినా ఇట్ అది ఇందా మాట గ్యాపం రాలేదు గ్యాపం వచ్చింది యు మేక్ ఏ కన్స్యూమర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆఫ్ యువర్ ఆఫ్ యూర్ ప్రోడక్ట్ మీకు ఏం కావాలో ఇవ్వడం వేరు మీకు మీకు కావాల్సిందే ఇవ్వడం వేరు నేను అనుకుంటాను అంటే కావాల్సింది ఇవ్వటం అంటే వాళ్ళు అట్లా కావాల్సినట్టుగా వాళ్ళని తయారు చేయటం కూడా ఉంది మేము ఎగేను ఇది సముద్ర చెట్టు ముందు కాలం కాలం కూడా మారుతుంది కాలం కూడా మారుతుంది టేస్ట్లు మారుతున్నాయి టేస్టులు మారుతున్నాయి మా నాన్నగారు ప్యాంట్ ఏ నేను వేసుకుంటున్నాను అవలు నా కొడుకు ఇక్కడి దాకా వెళ్ళేదే వాడు ఎవలు వాడు కొడుకు ఇంటికి ఇక్కడ దాకా మనదే వేస్తాడేమో ముందు ముందు ఏమో ముందు ముందు ఏరియా మా మా నా మా నా కూతురు నా కోడలు నా పిల్లలకి పెళ్లి అయ్యేటప్పుడు నా పిల్లలకి పెళ్లి అయ్యేటప్పుడు మా కోడళ్ళకి మా వియ్యంకులకి రెండు కండిషన్లు పెట్టాను ఒకటి నాకు మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదని రెండో కండిషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సల్వారు కమీజులో వేయకూడదు ఇంట్లో అని నైట్ గౌన్లు వేయకూడదని మా కోడళ్ళు ఇద్దరు చక్కగా ఏ రోజు గత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా నాకు ఈ డ్రెస్సులో కనిపించలేదు మా పెద్దబ్బాయి నన్ను ఉన్నాడు

అంతవరకు చెల్లింది చల్లక్కరలేని చెల్లించని చల్లడానికి కూడా ఆలోచించని ఒక తరం వచ్చింది నోరు ముసుకోమని కూడా చెప్పి వచ్చింది అది మనరాల విషయం వచ్చినప్పటికి సైలెంట్ అరిపోయింది లైఫ్ ఇస్ చేంజ్ లైఫ్ ఇస్ చేంజ్ అట్లా సాహాస్ అయితే చేయరు మరో రాళ్ళు చేస్తే వాళ్ళు ఒప్పుకోరు అదే మా అబ్బాయి అన్నాడు నీకు ధైర్యం ఉంటే వాడికి చెప్పన్నాడు అదే కమాన్ కమాన్ గ్రాండ్ పా యూ షుడ్ సీ లైఫ్ మీరు చాలా సంవత్సరాల క్రితమే రాజకీయాల మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుండేవాళ్ళు ఇప్పుడే కాదండి ఇప్పుడు కూడా చెప్తున్నా అంటే శాసన చట్టసభల్లో దొంగలు ఉన్నారన్నట్టుగా చేశారు కదా మీ కాలమ్స్లో ఇప్పుడు చేస్తుంటానండి ఆహా నేననేది అది కాదు అప్పట్లోనే దొంగలు ఉన్నారంటే ఇప్పుడు ఎవరు ఉన్నారని దానికి మీరేమని చెప్తారు ఇప్పుడు అయ్యా మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే యు రేపిస్ యా హాజ్ యా మాఫియా కింగ్స్ అని రాస్తూ ఇదివరకు ఉండేవారని జనరలైజ్ చేస్తే అంతవరకే చెల్లేది ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా రాస్తున్నారు ఇది వరకు రాసేవారు ఇప్పుడు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది రాధాకృష్ణ గారు ఈ పని అని వాళ్ళకి చెప్తే ఈ పని చేస్తున్నాను వాళ్ళకి చెప్తే మేము చేయటం లేదు అని ధైర్యంగా గర్వంగా కెమెరా ముందో ప్రజల ముందో నిలబడే ధైర్యం వాళ్ళు పెరిగింది ఇదివరకు లేదు మా నాన్నగారు ఒక చెప్పేవాడు ఆయన ఐసీఏలో పనిచేసేవట ఒక దొర డ్రింక్ అలవాటు పడ్డాడు ఇప్పుడు నేను చెప్పే మాట డెబ్బై ఏళ్ళకి అలవాటు బ్రిటిషర్ అలవాటు పడి ఆఫీస్ సొమ్ము వాడుకోవడం ప్రారంభించాడు ఆ రోజుల్లో వంద యాభై రెండు వందల ఎంతో వాడుకున్నా ఇంగ్లాండ్ నుంచి ఈ ఆఫీసు ఆడడం సీనియర్ మ్యాన్ ఎవరో వస్తున్నాడని తెలిసి రెండు వందల యాభై రూపాయలు ఆఫీస్ డబ్బు తను వాడుకున్నాడన్న విషయం తెలిస్తే తన మొహం చల్లదని బీచ్కి వెళ్ళి షూట్ చేసి చచ్చిపోయాడు ఇవాళ లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు అవినీతి చేశామంటే నేను చేయటం లేదని చేసిన వాడే గర్వంగా చెప్పగలుగుతున్నాడు అంతే చేసిన పేరు రాస్తున్నారు ఇవాళ అవును చేయటం అక్క అంటున్నారు ఐ మీన్ ఐ సమ్ టైమ్స్ వండర్ యూ కెన్ గెట్ అవే యూ కెన్ గెట్ అవే విత్ దిస్ ఇవాళ ఇవాళ ఏఏపీ పార్టీవో ఇంకో పార్టీవో ఇంకో పార్టీలో అంటే ఒక విధమైన అవ్యవస్థలోంచి బురదలోంచి పద్మ వచ్చినట్టుగా ఏదైనా ఒక అంటే ఒక 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 నిర్వీర్యతలోంచో ఒక చికాకులోంచో బహుశా మళ్ళీ ఒక కొత్త మలుపు వస్తుందేమో అని నాలాటి వాళ్ళు ఆశించాలంతవరకు వచ్చేది అంటారా ఇంకా కుళ్ళాల వస్తుందండి నేను నిన్నెప్పుడు రాస్తున్నాను ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ వాళ్ళు ఇరవై ఎనిమిది సీట్లు ఏవో వచ్చిన వాళ్ళు దాని గురించి రాస్తూ చరిత్రలో చరిత్రలో ఎన్టీ రామారావు చేశాడు మహానుభావుడు ఆయన మహానుభావుడు ఆయన చేయగలిగాడు ఎనిమిది నెలల్లో పెట్టిన పార్టీ మూడు మూడు టర్మ్స్ చీఫ్ మినిస్టర్గా నిలబడిన ఒక ఒక రాజకీయ నాయకురాలని ఇరవై ఐదు వేల ఓట్లతో దింపగలిగి గత అరవై సంవత్సరాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎంటర్ అయ్యే ఒక వ్యక్తిని ఒక కుర్రవాడు ఓడించి నేషనల్ పార్టీలు రెండింటినీ బయట నిలబెట్టే దశలో వాళ్ళు మెజారిటీ వైపుగా ప్రయాణం చేస్తున్నారంటే రాబోయే ఎన్నికల లోపునే వాళ్ళ మీద యాంటీ ఇన్కంబెన్సీ క్రియేట్ చేయడం కోసం వాళ్ళని పదవులో నిలబడి ఆ పార్టీలు పొడుస్తున్నాయన్నారు గత రాబోయే ఆరు నెలల్లో వాళ్ళు కూడా ఏమైనా తప్పులు చెయ్యరా చెయ్యరా చేస్తే వీళ్ళు భ్రష్టు పడతారు అని చెప్పాలని వాళ్ళ ఉద్దేశం అంటూ నేను రెండు వాక్యాలు రాశాను బాబు పంతొమ్మిది వందల నలభై ఏడులో నీతిపరులు ఉన్న పెద్ద మనుషులున్న దేశంలోంచి వచ్చిన మేము అవినీతికి అలవాటు పడిన పంతొమ్మిది వందల నలభై నలభై ఏడు బ్రాండ్ అవినీతిని రెండు వేల పదమూడులో సరిపెట్టుకోగలమయ్యా ఈ వాళ్ళు ఒకవేళ చెడిపోవడం ప్రారంభించిన రెండు వేల పదమూడులో చెడిపోయిన వాళ్ళకంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉంటారు అంతవరకు వాళ్ళు భరించగలం మేము ఇఫ్ యు సే దట్ దే ఆర్ కరప్ట్ దే ఆర్ బెటర్ కరప్ట్ బికాస్ దే వాళ్ళు యంగర్ కరప్ట్ పీపుల్ ఇంత కొమ్ములు తిరగలే అందువల్ల వాళ్ళని వాళ్ళని మేము అసహించుకోవడానికి అరవై ఏళ్ళు కావాలి మీరు అప్పుడు మీరు ఆ దశకు వచ్చేసారు కనుక కానీ మాతృగారు మీ ఇంత అపార అనుభవం కదా ఇలాంటి పరిణామాలు అప్పుడప్పుడు ఇంత ముందు కూడా జరిగాయి కొన్ని సన్ సందర్భాలు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కానివ్వండి ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒక మామూలు సామాన్య చేతిలో మహామహులు ఓడిపోయిన సందర్భాలు జరిగాయి సార్ నేను కానీ విత్ ఇన్ నో టైం ఆ సామాన్యులు కూడా ఈ దుష్ప్రభావానికి లోనవటం మొత్తంగా సమాజపరంగా ఉన్న అవలక్షణాలను అలవర్చుకోవటం వీటన్నిటి వల్ల అంటే బేసిక్గా మౌలిక మార్పు రాలేదు అవునండి అవునండి దానికి ఎట్లా అసలు మీరంటే ఒక పొలిటికల్ కూడా కూడా మీరు కాలమిస్ట్ కంటే కంటే విసుగుదలను తన విరక్తిను తన కోపాన్నో తన అసహ్యాన్ను తన 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 డిజక్షన్ను చెప్పగలిగే వెపన్ ఒకటి తన చేతిలో ఉన్నదన్న విషయాన్ని ఎప్పటికప్పుడు వాటర్ సూచిస్తున్నాడండి అండి ఇవాళ ఫార్టీ ఎయిట్ ఓ అంటారా రైట్ టు రిజెక్ట్ అంటారా రైట్ టు రీకాల్ అంటారా లోక్పాల్ అంటారా ఇంకోటి అంటారా ఇంకోటి అంటారా కనవలసిన అవసరం వస్తోంది అన్న విషయాన్ని నమ్మే ఒక ఆలోచన ప్రబలుతోంది సొసైటీలో అది మంచి సే ఉంటాను అంతవరకు మనం మాట్లాడే బట్ అట్ ద సేమ్ టైం కరప్షన్ యాక్సెప్ట్ చేసే మనస్తత్వం కూడా ప్రబలతో ఉంది కదా అది ఎప్పుడు ఉంటుంది అది ఉండేది అది ఎంతో కొంత ఇప్పుడు మీరు చెప్పారు సరే బ్రిటిషర్ అని చెప్పారు కదా అతను ప్రజల చేత చిత్కరించే పడే లోపు తనకు తనే గుర్తించి తప్పు ఓకే సో తర్వాత దశలేంటి ప్రజలు చిత్కరించేవాళ్ళు పలానా వాడు అవినీతి పడ్డ ఇప్పుడు ప్రజలు గౌరవించే పరిస్థితి వచ్చింది ఎక్కువ అవినీతికి పాల్పడితే వాడు మనకు కూడా పెడతాడు కదా అని అదే అదే చూడాలి ఇది ఒక నేను ఒకటే నమ్ముతా నేను ఒకటే నమ్ముతానండి ది ది ప్రజ ఓటరు తన ఆలోచనని నిర్దిష్టంగా చెప్పగలిగే హక్కుని చూపగలిగిన నాడు చూపుతాడని తెలిసిన నాడు చూపడా ఉన్నది హెచ్చరిక కాగలిగిన నాడు హెచ్చరిక అవుతుందనే వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగిన నాడు కావాలని కాక తప్పనిసరైన కారణానికైనా ఎంతో కొంత మార్పు వస్తుంది అది కావాల్సి వస్తుంది అన్న విషయం ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు ఇదివరకంటే ఎక్కువ తెలుస్తుంది సో రెండోది తెలుగు భాష కూడా భ్రష్టి అప్పుడప్పుడు ఆవేదన చెందుతున్నట్టున్నారు తెలుగు నేర్చుకోవటం లేదని కుర్రాళ్ళు నేను ఎప్పుడు చెప్తూ ఉంటా తెలుగు భాష భాష బాగు చేయాలంటే నలభై ఏళ్ల వాడికి నీచే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు తెలుగు నేర్చుకోవట్లేదని తెలుగు నేర్చుకు నేర్చుకోవటం వాళ్ళు కాదు అసలు తెలుగు నేర్పేది ఎవరు నేను వస్తున్నా మీరు నా ఒక అడుగు మీరే ముందు వేశారు నేను తర్వాత వాక్యం అది వేయబోతున్నా నలభై ఏళ్ళ కుర్రాడి నీచెందరికి ఇవ్వడమో అడల్ట్ ఎడ్యుకేషన్ చెప్పడమో కాదండి తెలుగు భాషకు గొప్పతనం ఏమిటో తెలుగు భాష అవసరం ఏమిటో తెలుగు భాష సౌందర్యం ఏమిటో తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలో తెలియక్కర్లేని దశలో ఆ వ్యక్తి చేతికి దాని వైభవాన్ని అతని మనసులోకి ఎక్కించే పుస్తకం చేతికి ఇవ్వాలి మీ చేతికి నా చేతికి మన చిన్నతనంలో వాళ్ళు ఇచ్చారు బాలశిక్ష ఇచ్చారు వర్లేవయో నుంచి అరవర అప్రియము తన మనము నాకు అన్న విషయం మూడేళ్ల కుర్రాడికి తెలియదు నాలుగేళ్ళప్పుడు తెలియదు పదేళ్ళప్పుడు తెలుస్తుంది నలభై ఏళ్ళప్పుడు అర్థం చేసుకుంటాడు యాభై ఏళ్ళప్పుడు ఫాలో అవుతాడు ఎప్పుడూనండి మనకిచ్చే వైద్యం అన్న మాత్ర ఉంది రాధాకృష్ణ గారు ఆ మాత్రలో ఏమున్నాయో మీకు తెలియక్కర్లేదు ఆ మాత్ర ఇచ్చేవాడు సమర్థుడని ఈ మాత్ర వల్ల మీకు మేలు జరుగుతుందని ఒక్క విశ్వాసం మీలో కలిగించాలి కలిగించే దశలో వాళ్ళు ఉండాలి అది జరుగుతూ బాగుంటుంది మీరు మీరు ఒత్తులు బాగులేవని నేను ఇంకోటి బాగులేవని సరిగ్గా రాయండి అని ఇరవై ఐదేళ్ళు కొన్నాడుకి ఏం నేర్పుతారు మీరు అంతే సాధ్యం కాదు అది అంటే కానీ మనమే అంతా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నాం నేను మా అమ్మగారు చిన్నప్పటి వచ్చి ఉండేది నన్ను నేను ఎందుకు నేను ఎందుకు రాచేత నేను ఇంకో కారణం కూడా చెప్తాను నేనండి చదవడానికి చిన్నతనంలో బతకమే కదా ఆవిడ పెద్ద చదువుకునేది రామాయణం ఏదో చదువుకుంది ఆవిడ చదువుతున్నావా అని అక్కడి నుంచి ఆకలి ఒక నారీ తిలకము కాననములోను దామ సోకర్తయ్య ఇవి కలాల సుధారలను పృథ్వీరేను లిప్తాంగము ఇలా చదివేవాడిని ఎన్నుండేవి మా తెలుగు వాచకంలో మొదటి పది పాఠాలు పద్యాలు రెండు వందలు ఉండేవనుకో రెండు వందలు చదివేవాడిని రెండు వందలు చదివేసరి యాభై నిమిషాలు పట్టి పడుకునేవాడిని మర్నాడు కూడా చదవమంటే నా సుడు ఏంటంటే ఈ రెండు వందల పద్యాలు చదవడం ఎందుకంటే పట్టుకు చదవక్కలేదు అంతము లేని భువనం అంత పురాతన అందశాలదిస్తా గృహం బునందు నిరోధం పద్యం చదువు సి యక్ష ప్రశ్నలు రాయమంటే నేను ముప్పై ఐదు పద్యాలు రాశాను నాకు డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చాయి తెలుగులో ఎందుకంటే ఎందుకంటే ఒక అవసరంగా ఒక హ్యాబిట్గా గా ఒక తప్పనిసరిగా సరిగా నేను నా బుర్రలోకి దూర్చుకోక తప్పని దూర్చుకున్న ఒక వైభవాన్ని నా వ్యక్తిత్వాన్ని మార్చింది నన్ను రచయితం చేసింది నన్ను రచయితం చేసింది నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తెలుగు ఎంఏలో జరవయ్యా అని ప్రొఫెసర్ గారు అడిగాడు ఇంకేదో జరిగింది అనుకోండి ఇంకేదో జరిగింది ఇంకో దానికి నేను వచ్చాను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ పాయింట్ దీని అవసరాన్ని పెద్దలు గుర్తుపట్టి గుర్తుపట్టక్కర్లేని వయస్సులో పిల్లల చేతుల్లో లేదా పిల్లలకి ఆ మందు పట్టితే అప్పుడు భాష ఒత్తులు మిగులుతాయి మిగులుతాయి కానీ మనమేమో ఇంగ్లీష్ పట్టుతున్నాం ప్రకటిస్తున్నాం వాడి వాళ్ళ ఇంగ్లీష్ డొక్క చింపుతాడు మా 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 మనవడు మాట్లాడినట్టుగాను మా ఆఖరి మనవరాలు మాట్లాడినట్టుగాను నేను ఇంగ్లీష్ మాట్లాడలేను అయ్యో వీళ్ళు తెలుగు మాట్లాడితే ఎంతకంటే బాగా మాట్లాడగలిగేవారే అని నేను అనుకుంటూ ఉంటా వాళ్ళు అనుకో ఎవరు అనుకోవటం లేదు అంతే సో నేను లో ట్రావెల్ చేస్తున్నాను మన వెనకను కూర్చున్నాను వెనక తెలుగు ఆవిడ తెలుగు ఆవిడ కూర్చో చక్క బొట్టుది పెట్టుకుని ఆ కురాడాల చూస్తాను మదర్ విల్ నాట్ బి హ్యాపీ నో యూ నాట్ డూ నో మదర్ విల్ నాట్ బి హ్యాపీ వాడు రెండు మూడు నెలలు నేను వెనక్కి తిరిగి ఉండలేక అమ్మ తెలుగు పిల్లలా కనిపిస్తున్నావు తెలుగులో తిట్టచ్చ నాలుగు సార్లు తెలుగులో తిడితే తప్పు నాయనా అని ఉంటే తప్పు నాయనా అనే మాట అయినా కొన్నాడికి అర్థమవుతుంది కదా లేదండి వాళ్ళకి అర్థం కాదండి

మన మన రోజుల నుంచే స్టార్ట్ అయింది ఇంగ్లీష్ చదువుకొని నాలుగు ముక్కలు వంటపడితే వాడికి ఉద్యోగం వస్తుందని కన్యాశులకంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అప్పారా నేనే నా వేషం మీరు మా అబ్బాయి ఇంకా ఇంగ్లీష్ లో మాట్లాడుకోండి బాబు అంటుంది ట్వింకిల్ ట్వింకిల్ లిస్ సార్ వండర్ వాట్ చూ చాలా ఆనందంగా చూస్తుంటుంది ఏం మాట్లాడుతున్నారంటే వేస సెలవుల్లో ఏం చదువు మాట్లాడుకుంటున్నాం అంటే అంటే ఏంటంటే ఆ తరణకే అప్పుడే అంటుంది కొంత ఆ తరానికే కోర్టు అర్జీలు చదువుకోవాలన్నా కోర్టు వ్యవహారాలు తెలియాలన్నా ఇంగ్లీష్ రావాలి కనుక ఎందుకు ఈ దిక్కుమాల వేదం చదువుకుంటే కోర్టులో పనిచేస్తాడు అనే ఆలోచన ప్రారంభమయ్యి రెండు వేల పదమూడు మర్రిగూడలు చెట్టు పాతుకొని ఇవాళ ఎందుకు చదవాలి అనే ఆలోచన వచ్చింది చదవాలా అనే సన్ని పోయి సో వ్యక్తిగత జీవితం కొద్దాం చెప్పండి అంటే ఇంత ఇంత సుదీర్ఘ ప్రయాణంలో ఇన్ని పాత్రలు అంటే రచయితగా నాటక ప్రయోక్తగా ప్లస్ నటుడుగా మీకు బాగా సంతృప్తి కలిగిన సందర్భాలు ఏమి ఉన్నాయి ఏంటండి ఎన్ని రకాలైన చెప్పగలను రాధాకృష్ణ గారు ప్రతీ దశలోను ప్రతి దశలోను అంటే నాది ఒక ఒకదాని నుంచి ఇంకొకదానికి దూకుడు కాదండి ఒకదాని పర్యవసానం ఇంకోటి కరెక్ట్ ఒకదానికి ఒక డెవలప్మెంట్ రోజుల్లో ఆడియోలో పనిచేశాను ఇంకోదాని విజువల్ లోకి వచ్చిన ప్రతిదీ మీకు ఇంకోదానికి ఇంకో దానికి ఉపయోగపడడం దీనికంటే పెద్దదే ఇంకో రేడియో రేడియో నుంచి టీవీ టీవీ నుంచి సినిమా సినిమా నుంచి యాంకరింగ్ నుంచి ఇంకోటి సో ప్రతిది ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ అనే ఉంది వైడన్ అవుతూ వచ్చింది అవన్నీ చాలా ఉపయోగపడ్డాయి అంటే అసంతృప్తి కలిగించే సందర్భాలు ఏం లేవు అసలు ఇక్కడ లైఫ్లో ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ నాకు ఒకటి ఇప్పటికి కనిపిస్తూ ఉంటుంది ఆ రోజుల్లో సంస్కృతం లాంటి చదువుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది కొంచెం చదవడానికి వీలుగా ఉంటుందని ఇలాంటివేమో చిన్న చిన్న విషయాలు తప్పిస్తే ప్రత్యేకంగా వెనక్కి తిరిగి చూసి అసంతృప్తి కలగాల్సినంత నాకేమీ సందర్భాలు కనిపించవు రాధాకృష్ణ బాగానే నడిచింది లైఫ్ లక్కీగా లక్కీగా ఫోకస్లో ఉండే ఫోకస్ కారణంగానే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన ఈ మాటలు స్వర్గం దగ్గర పెట్టుకుని అందరు పెద్దవాళ్ళ దగ్గర పంచేస్తున్నాం అని సినిమాలు కూడా కావులు నాగేశ్వరరావు కనిపించేవారు తెల్లవారులు ఇస్తే రామారావు ఉండేవారు ఈ పక్కన రంగారావు అదృష్టం ఉండేది చాలా అదృష్టం అండి చాలా అదృష్టం ఇక్కడ గుమ్మడి గారు కనిపించేవారు అక్కడ నాగయ్య గారు ఉండేవారు అలాగే పుల్లయ్య గారితో పనిచేసేవారు అలాగే భీమసింగ్ గారితో పనిచేసాను వీళ్ళందరూ తెల్లవారులు మనం ఏం పొరపాటు జరిగితే ఏమవుతుందో అనే అనే జాగ్రత్తలు సర్వత్రా అప్రమత్తత వాళ్ళందరూ దీ వర్క్ అది మోరల్ ఇన్సులేషన్ ఇట్ వాజ్ చాలా అదృష్టం పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు నాకు ముగ్గురు అబ్బాయిలు అంటే ఒక అబ్బాయి పోయాడు ఇద్దరు అబ్బాయిలు మా ఇద్దరు అబ్బాయిలు విచిత్రం ఈ కానీ మా అబ్బాయిలు అడిగితే సులువుగా సమాధానం చెప్తారు మా మా ఇద్దరు అబ్బాయిలు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఫిల్ చదువుకున్నారు ఇద్దరు ఇద్దరు చదువు నేను మా రెండో అబ్బాయి ముందు ఎంఏ అయ్యాడు నలభై ఎనిమిదో ఏట నలభై ఎనిమిదో ఏట మా పెద్ద అబ్బాయి రోజు నా బెడ్రూమ్ లోకి వచ్చాడు నలభై ఎనిమిదో ఏంటంటే వాడికి ఇప్పుడు మూడేళ్ళు ఎక్కిందట రెళ్ళే వచ్చి నేను ఎమ్ఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతాను నా నాన్న వాడికి ఇద్దరు టీచర్లు ఇంట్లోనే ఉన్నారు ఒక ఆయన వాళ్ళ తమ్ముడు రెండో ఆయన వాళ్ళ నాన్న నేను మా అబ్బాయికి బెకెట్టు యూజిని ఓనీలు జాన్ గాల్ స్వర్ది బుచ్చిబాబు చివరికి మిగిలేదు ఇవన్నీ ఇంగ్లీష్ లిటరేచర్లో నేర్పా నేర్పి ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక పాఠం ఒక పేపర్ అయినా షేక్స్పియర్ గురించి ఉంటుందిరా స్పీ నీకే క్వశ్చన్ వేసినా మొదట రాయాల్సిన వన్ అండ్ హాఫ్ గురించి రాయాలి అది నేను నీకు రాయిస్తాను రాయిచ్చా పదిహేడు పేపర్లు మొదటిసారిగా రాసి మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంఏ డిగ్రీ పుచ్చుకున్నాడు తర్వాత నా నాటకం మీద ఎంఫిల్ డిగ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చాలా సరదా విషయం ఏంటంటే వల్లపూడి మారుతుల కొడుకు మధురాంతకం రాజారాం గారి కొడుకు దగ్గర డిగ్రీ చేశాడు అతని టీచర్ అనమాట మధురాంతకం రాజారా నరేంద్ర నరేంద్ర మా అబ్బాయికి గైడ్ నాది నాటకం నాది అది దానికి డిగ్రీ వచ్చింది సరదైన విషయాలు ఇప్పుడు మా పిల్లలు నేను చెప్పిన మాట చెప్పగక్కలేరు వెనక్కి తీరు చూసుకుంటే మా కుటుంబంలో ఎవరు లేరండి అని లేదు మా నాన్న లిటరేచర్ అండి మేము లిటరేచర్ చేసామని చెప్పచ్చు సో ఆ విధంగా ఏం చేస్తున్నారు వాళ్ళు నాకు మాకు ట్రావెల్స్ ఉన్నదండి మొదటి నుంచి ట్రావెల్స్ ఉన్నది నాకు ఐదుగురు ఇంటర్నేషనల్ టికెటింగ్ చేస్తారు నాకు ఐదుగురు మనవలు ఒక మనవడు నలుగురు మనవరాళ్ళు మా ఇంట్లో చిన్న విషయం ఏంటంటే నలభై రెండు సంవత్సరాలు మా ఇంట్లో ఆడపిల్ల లేదు మేము ముగ్గురం కొడుకులం మా అమ్మకి నాకు ముగ్గురు కొడుకులు కనుక నలభై రెండు ఏళ్ళు మా ఇంట్లో ఆడపిల్ల లేదు మా ఇంట్లో మొదటి ఆడపిల్ల మా తమ్ముడు కూతురు ది క్వీన్ విక్టోరియా అనమాట ఆ మధ్య ఇప్పుడు మా అబ్బాయి చెప్పాడు అది సరిగ్గా చదువుకోవటం లేదు దాన్ని నువ్వు కోపడాలి అన్నాడు నేను మాట్లాడితే ఉనికిపోయేంత గొప్పగా మాట్లాడగలని నా నమ్మకం నాకే ఒక నమ్మకం కూర్చోపెట్టాను వీళ్ళ నా మనవరాలు ఇద్దరు ముగ్గురు కూడా కూర్చున్నారు అని కూర్చున్నాను వాట్ ఎవర్ గోయింగ్ టు సే

ఐ హమ్ నాట్ టఫ్ ఎనీ మార్ట్ నాట్ విస్ చిల్డ్రన్ నేనేం చేయలేను సో ఇట్స్ ఎ స్వీట్ వర్డ్ అవును ఇంగ్లీష్లో వాక్యం రాధాకృష్ణ ఓన్లీ ఇన్ ఇండియా ఏ మ్యాన్ గ్రోస్ ఓల్డ్ విత్ డిగ్నిటీ అని అవును ఐమ్ హ్యాపీ ఐఎమ్ గెటింగ్ ఓల్డ్ సో ఇప్పుడు జనరేషన్కి అంటే వాళ్ళల్లో ఉన్న బలము బలహీనత ఏమైనా ఐడెంటిఫై చేశారా మీరు వాళ్ళు వాళ్ళల్లో ఉన్న వాళ్ళలో అజ్ఞాతంగా ఉన్న శక్తిని ఎక్కువ దుర్వినియోగం చేస్తున్నారేమో అని నేను అనుకుంటానండి ఇలా అంటే చాలా మంది కోపం వస్తే రావు మొత్తం రావు అనిపిస్తుంది వాళ్ళ దశలో వాళ్లకున్న రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీని కానీ బాగా వాళ్లలోకి నింపుకోవలసిన జీనియస్ని కానీ నింపుకోవలసిన దశలో నింపుకోకుండా షాలోగా బయటకు వస్తున్నారు ఈ రోజుల్లో ప్రమాదం ఏంటి తెలుసునండి మీరండి మీడియా ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎ ఫర్ అవును ఇవాళ విపరీతం ఇట్స్ బ్లాస్ట్ ఇవాళ ఒక చిన్న పని చేస్తే పదహారు ఛానల్స్ వాడిని మహానుభావులుగా చెప్తాయి పదహారో ఏట కుర్రాడు లెక్చరర్ సొక్కా పట్టుకుంటే పదహారు పేపర్లు రాసి పదహారు ఛానళ్ళు పట్టుకుంటే వాడు ఏమైపోతాడు వాడు రేపటి నుంచి హీరో అవుతాడు నేను నేను హాఫ్ ప్యాంట్ వేసుకుని ఎస్ఎస్ఎల్సి దాకా మా హై స్కూల్కి వెళ్ళాను మీకు మా మా క్లాస్లో ఉన్న ఆరుగురు ఆడపిల్లలతోటి నేను మాట్లాడలేదు నాకు పదహారు ఏడు వచ్చేదాకా ఆడపిల్లలతో మాట్లాడలేదండి నేను వాళ్ళ పద ఏ పదహారు ఏళ్ల పిల్లలు ఏ పద్నాలుగు ఏళ్ల పిల్లల గురించి మీరు చెప్తారు ఇవాళ సినిమా ఓపెన్ చేస్తే నలభై ఐదో ఏటో యాభై యాభై ఏటో యాభై ఐదో ఏటో నేను నా పెళ్ళం నా పిల్లలు భీమాస్ హోటల్ తిరుపతిలో కూర్చుని భోజనం చేస్తున్నాం నుంచి ఒక ఆవిడ వచ్చి ఇలా పెట్టి మార్తిరావు గారు నేను గుర్తున్నానా ఇమీడియట్గా గుర్తుపెట్టే అంటే మీరు పద్మినీ కుమార్ కదా మీ ఇద్దరు నలభై ఆరు సంవత్సరాల కిందట ఎస్ఎల్సి చదువుకున్నాను ఆవిడ తన భర్తనే పిల్లల్ని పరిచయం చేసింది నేను నా భార్యనే పిల్లల్ని పరిచయం వెరీ దట్ డిలినేషన్ సో మరి మీరు ఇచ్చే మెసేజ్ ఏం లేదు అంటే డోంట్ స్విండిల్ యువర్ యూత్ దట్ ఈస్ ది మోస్ట్ ప్రెషస్ థింగ్ ఫర్ ఏ ఫర్ ఏ మ్యాన్ ఓకే టు ఎంగ్ టు ఇంబైబిన్ ఇన్ దిస్ క్రియేషన్ అని నేను అనుకుంటాను ఓకే ఇది వాళ్ళ నచ్చితే చేయమనండి అంతే నచ్చబోతే నన్ను తిట్టక్కర్లేదు అయింది కదా సో ఐఎమ్ గ్లాడ్ మై చిల్డ్రన్ ఇట్ మై చిల్డ్రన్ ఇట్ ఫార్టీ ఎయిత్ ఇయర్ మా అబ్బాయి ఎంఏ చేయాలనుకుంటే ఛానల్ ఎంత ఛానల్ అయితే నేను కూర్చొని పాఠం చెప్పా హీ అండ్ సెవెంటీ ఇది ఎంఏ వాట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ టుడేస్ చైల్డ్ ఇవాళ చైల్డ్ ఇది అసాధ్యం ఎంత ఎంత షార్ప్ ఇవాళ యూత్ ఎంత షార్ప్ ఇవాళ యూత్ దే నీడ్ నాట్ డూ ఎ ఫ్యూ థింగ్స్ దే షుడ్ ఓన్లీ డూ ఎ ఫ్యూ థింగ్స్ నౌ కరెక్ట్ ఈ రెండింటిని డీలినేట్ చేసుకుంటే వాళ్ళంత గొప్పవాళ్ళు ఇంకోరు ఉండరు రేపు రేపు మీది ఇవాళ దుర్వినియోగం చేయకండి సో గుడ్ సజెస్ట్ మీ సలహా ఇప్పటి జనరేషన్ కి నచ్చాలని ఆచరించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం అండి చాలా సంతోషం చాలా చాలా అరుదుగా చాలా సకృతిగా ఇలా మాట్లాడిన సందర్భం ఉంది మీరు మంచి అవకాశం ఇచ్చారు నమస్కారం థ్యాంక్ యూ